చిత్తూరు జిల్లాలో ఆటో మెక్సికన్ వారికి వాహన మిత్ర పథకం కింద 2350 లబ్ధిదారులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ బస్సు రెడ్డి మాట్లాడారు. ఆటో మ్యాక్సి క్యాబ్ వాహనాలు నడిపేవారు ఆర్థిక సహాయంతో పాటు జీవనాధారం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు డ్రైవర్లు పాల్గొంటారు. వాహన మిత్ర పథకము రెండవ సంవత్సరం లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన జిల్లా వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరం 16,381 మందికి 10,000 రూపాయల వంతున ఆటో వాళ్ళకి మ్యాక్సీ క్యాబ్ వాళ్ళకి మోటార్ క్యాబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 2,350 మంది లబ్ధిదారులు దానికి జత జరగడం అయింది. మొత్తంగా ఈ సంవత్సరము 18,668 మందికి ఈ వైఎస్ఆర్ వాహన పథకం కింద 10,000 రూపాయల వంతున కోరుచున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బులు వాహనదారుడు వృధా చేసుకోకుండా తమ వాహనానికి మరమ్మతులకు దేనికైనా వినియోగించుకుంటే ఆ వాహనం ద్వారా మీరు మరింతగా రెవెన్యూ సంపాదించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వాహనం బ్రేక్ కాకుండా ఉంటుంది. దయచేసి ఆ విధంగా డబ్బులు వృధా చేసుకోకుండా కేవలం వాహనం